హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి అప్డేట్ మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ వీడియోలో మీకు ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అది కూడా అత్యవసర పరిస్థితులకు సంబంధించి క్వశ్చన్స్ని విత్ ఎక్స్ప్లెనేషన్తో ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్లో ప్రీవియస్ వీడియోలో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చాను, దానికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దిస్ ఇస్ ద పార్ట్ 2 అండి, అత్యవసర పరిస్థితులకు సంబంధించి. అలానే ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీరు నా క్లాసెస్ని అన్అకాడమీ సబ్స్క్రిప్షన్లో చూడొచ్చు. మీరు ఏబిపిఎస్సీ అండ్ టీఎస్పిఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్టయితే కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది అన్అకాడమీ సబ్స్క్రిప్షన్ అందిస్తుంది. కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ని క్లిక్ చేసి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్టయితే మీకు 10% డిస్కౌంట్ కూడా ఉంటుంది. మీకు ఒక లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ కింద 2 ఇయర్స్ సబ్స్క్రిప్షన్కి 3 మంత్స్ ఫ్రీ ఇస్తున్నాడండి. ఇది అప్ టు డిసెంబర్ 24th వరకు మాత్రమే. అలానే 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ తీసుకునే వాళ్ళకి 2 మంత్స్ ఫ్రీ ఇస్తున్నారు. ఇది కూడా డిసెంబర్ 24th వరకు మాత్రమే అండి. సో ఇంకొక 1 రోజు మాత్రమే ఉంది, వెంటనే సబ్స్క్రిప్షన్ లేని వాళ్ళు సబ్స్క్రిప్షన్ తీసుకోండి. మీకు ఈ వీక్లో న్యూ బ్యాచ్ స్టార్ట్ అయినది, గ్రూప్ 1 గ్రూప్ 2కి కాంప్రిహెన్సివ్ బ్యాచ్ అండి. అదేవిధంగా గ్రూప్ 2 ఫ్రీ మార్క్ టెస్ట్ కూడా మీకు ఈ ఆదివారం డిసెంబర్ 26th 2 PM ఉంది. ఇది ఎవరైనా కూడా అటెంప్ట్ చేయొచ్చండి. దీనికి సిలబస్ వచ్చేసి గ్రూప్ 2 ఎంటైర్ సిలబస్ ఉంటుంది. ఇది ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. ఇది లింక్ అండి, లింక్ కూడా కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మరి ఎవరైతే టాప్ 4 ర్యాంకర్స్ ఉంటారో, టాప్ 4 ర్యాంకర్స్కి స్కాలర్షిప్ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డోంట్ మిస్ ఇట్. అలానే ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా మీకు కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఉంటుంది. కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అనగా సిలబస్ కంప్లీషన్తో పాటుగా టెస్ట్ సిరీస్లు, మార్క్ టెస్టులు, రెగ్యులర్గా డౌట్ క్లియరింగ్ సెషన్స్, టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ క్లాసెస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, మోడల్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్, టాపిక్ వైజ్ ఎంసీక్యూస్, అదేవిధంగా వీక్లీ క్విజెస్ ఉంటాయి, పీడిఎఫ్ మెటీరియల్ ఉంటుంది, డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఉంటుంది వీడియో. ఇవన్నీ కూడా ప్లస్ సబ్స్క్రిప్షన్ ద్వారా ఫీచర్స్. మరి అలానే డైలీ 1 PMకి నా యొక్క ఫ్రీ లైవ్ క్లాసెస్ కూడా వినొచ్చు. బట్ ఫ్రీ క్లాసెస్ ఆర్ లిమిటెడ్ క్లాసెస్. మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే కంప్లీట్ ఎగ్జామ్ అండ్ అన్లిమిటెడ్ క్లాసెస్ వినొచ్చు. డౌట్ క్లియరింగ్ సెషన్స్ కూడా ఉంటాయి. ఇవి ఫీ డీటెయిల్స్ అండి. మీరు 1 మంత్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 1700, 3 మంత్స్కి 4250 లాగా. సో ఒక్కొక్క ప్లాన్లో ఒక్కొక్కటి ఉంటాయి. ప్రజెంట్ అయితే దీనికి 2 ఆఫర్స్ ఉన్నాయండి, 1 ఇయర్ అండ్ 2 ఇయర్స్ ప్లాన్స్కి. ఇందులో కూడా మీకు ఈ అమౌంట్స్ బదులుగా నా రెఫరల్ కోడ్ యూస్ చేసుకుంటే దీంట్లో 10% డిస్కౌంట్ వస్తాయండి. 1 ఇయర్ ప్లాన్లో అయితే 935, 2 ఇయర్ ప్లాన్లో అయితే 1360. ఈ అమౌంట్స్ పే చేస్తే సరిపోతుంది. సో కింద ఇంకోటి కూడా ఉంది, ఆనంద్ వైట్ అనే రెఫరల్ కోడ్ కూడా యూస్ చేసుకోవచ్చు మీరు. డిస్క్రిప్షన్లో ఒకసారి గమనించవచ్చు వీటిని. ఫస్ట్ క్వశ్చన్, అత్యవసర పరిస్థితులకు సంబంధించినటువంటి ఇవన్నీ. సో 3 అత్యవసర పరిస్థితులు ఉంటాయని చెప్పుకున్నాం, దానిపైననే ప్రీవియస్ క్లాస్లో కూడా కొన్ని బిట్స్ ఇచ్చాను. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, జాతీయ అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక హక్కులు ఏమవుతాయి. సో 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఎవ్రీ క్వశ్చన్కి 5 సెకండ్స్ టైం ఉంటుంది. అలానే కిందన మీకు ఇంగ్లీష్లో ఇచ్చినటువంటిది జస్ట్ అర్థం అవ్వడానికి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి. సో కొన్ని కొన్ని వర్డ్స్ అనేది కంప్లీట్గా కన్వర్ట్ అయ్యకపోవచ్చు అండి. సో కాబట్టి జస్ట్ అప్ టు 70% to 80% వరకు కరెక్ట్గానే కన్వర్ట్ అయి ఉంటాయి. బట్ బేసిక్గా మీరు తెలుగు లాంగ్వేజ్ని తీసుకోవచ్చు. సో మరి ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి అంటే, చూడండి, ఫస్ట్ ఆప్షన్లో 19వ ఆర్టికల్లోని 6 స్వేచ్ఛలు రద్దు అవుతాయి, కరెక్టే. ఆర్టికల్ 359 ప్రకారం రాష్ట్రపతి నోటిఫికేషన్ ద్వారా హక్కులను రద్దు చేస్తాయి, ఇది కూడా కరెక్టే. బట్ అయితే ఇక్కడ 21వ ప్రకారం అంటే ఆర్టికల్ 21 అనేది రద్దు కాదు, ఇది కూడా కరెక్టే. సో రైట్ ఆన్సర్ మనకు 5 అన్ని సరైనవైనది రైట్ ఆన్సర్. నెక్స్ట్, దేశంలో మొదటిసారి అత్యవసర పరిస్థితిని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు, వెరీ ఇంపార్టెంట్ వన్. 1965, 1962, 1971, 1975. సో మొదటిసారి అత్యవసర పరిస్థితిని ప్రవేశపెట్టింది 1962లో. సో ఎందుకు, చైనా అప్పుడు అరుణాచల్ ప్రదేశ్పై దురాక్రమణ చేపట్టినప్పుడు అండి. సో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారు. ఇది ఎంతవరకు కొనసాగిందంటే 1962 నుంచి 1968 వరకు కొనసాగింది ఈ జాతీయ అత్యవసర పరిస్థితి. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్, దేశంలో అంతర్గత కారణాల వల్ల ఎప్పుడు అత్యవసర పరిస్థితిని విధించారు. సో దేశంలో అంతర్గత కారణాల వల్ల 71, 62, 91, 75. 75లో అండి. 1975లో మొదటిసారిగా అత్యవసర పరిస్థితి వల్ల
జాతీయ అత్యవసర పరిస్థితి విధించారు. నెక్స్ట్ వన్, క్రింది ఏ కారణం వల్ల జాతీయ అత్యవసర పరిస్థితిని విధించలేము? సాయుధ తిరుగుబాటు, విదేశీ దురాక్రమణ, దేశ భద్రతకు ముప్పు వాటిల్లినప్పుడు, అంతర్గత కల్లోలం ఏర్పడినప్పుడు. సో రైట్ ఆన్సర్ ఇస్ అంతర్గత కల్లోలం. సో ఇక్కడ అంతర్గత కల్లోలం చూడండి, 1978లో ఒక సవరణ చేశారు. ఏది? 44వ రాజ్యాంగ సవరణ. ఈ 1978లో చేసినటువంటి 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అంతర్గత కల్లోలం అనేటువంటి పదాన్ని తొలగించారండి. దాని ప్లేస్లోనే సాయుధ తిరుగుబాటు అనే పదాన్ని చేర్చారు. కాబట్టి అంతర్గత అత్యవసర పరిస్థితిని విధించాలంటే ఈ సాయుధ తిరుగుబాటుని ప్రామాణికంగా తీసుకుంటారు. కాబట్టి ప్రస్తుతము ఈ అంతర్గత కల్లోలం ద్వారా జాతీయ అత్యవసర పరిస్థితిని అయితే విధించలేరు. నెక్స్ట్ వన్, సో జాతీయ అత్యవసర పరిస్థితిలో లోక్సభను ఎంతకాలం వరకు పొడిగించవచ్చు? 6 నెలల, సంవత్సరమా, 2 సంవత్సరాల, 4 సంవత్సరాల? జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో 1 సంవత్సరం పొడిగించవచ్చండి. మరి ఈ జాతీయ అత్యవసర పరిస్థితుల్లో లోక్సభ పదవీ కాలాన్ని పార్లమెంట్ ఆమోదంతో 1 సంవత్సరం పొడిగించవచ్చు అంటున్నాం. ఇలా ఎన్నిసార్లు పొడిగించవచ్చు అనేది కూడా అడుగుతుంటారు. ఇప్పుడు 1 సంవత్సరం అయిపోయింది, సో మళ్ళీ ఇంకాలనేది జాతీయ అత్యవసర పరిస్థితి, అటువంటి సమయంలో మళ్ళీ పొడిగించే అవకాశం ఉందా లేదా? అంటే పొడిగించుకోవచ్చు. అలాగే ఎన్నిసార్లు అంటే ఎన్నిసార్లు అయినా పొడిగించవచ్చు, నో లిమిట్. లిమిట్ అంటూ ఏమీ లేదు. నెక్స్ట్ వన్, బాహ్య కారణాల వల్ల అత్యవసర పరిస్థితిని ఎన్నిసార్లు విధించారు? 3 సార్ల, 1 సార, 2 సార్ల, 4 సార్ల? రెండు సార్లండి. బాహ్య కారణాల వల్ల 2 సార్లు అత్యవసర పరిస్థితిని విధించారు. అది ఎప్పుడెప్పుడంటే ఫస్ట్ చెప్పాం 1962లో చైనా దురాక్రమణ వల్ల. అది 1968 వరకు కొనసాగింది అని చెప్పుకున్నాం. తర్వాత మళ్ళీ 1971లో, రెండవది 1971లో, ఇది 1977 వరకు కొనసాగింది. సో ఈ విధంగా బాహ్య కారణాల వల్ల 2 సార్లు విధించడం జరిగింది. నెక్స్ట్ వన్, రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితిని ఏ ఆర్టికల్ ప్రకారం ప్రకటిస్తారు? 352 ఆర్టికల్, 356 ఆర్టికల్, 316, 358 ఆర్టికల్? రైట్ ఆన్సర్ ఆర్టికల్ 356. సో ఏదైనా రాష్ట్రంలో రాజ్యాంగపరమైనటువంటి సంక్షోభం ఏర్పడిందనుకోండి, సో రాజ్యాంగపరమైన పాలన కొనసాగలేనప్పుడు సో గవర్నర్ నివేదిక మేరకు రాష్ట్రపతి ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అనేది సాగించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రపతి పాలనను రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన ఎంతకాలం కంటే ఎక్కువగా కొనసాగించరాదు? 6 నెలలు, సంవత్సరము, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు? రైట్ ఆన్సర్ ఇస్ 3 సంవత్సరాలు. సో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను 3 సంవత్సరాల కంటే ఎక్కువగా కొనసాగించరు. అంటే కంటిన్యూస్గాను కాదు, ఇక్కడ 6 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి పార్లమెంట్ ఆమోదంతో అలాగా గరిష్టంగా 3 సంవత్సరాల వరకు పొడిగించుకుంటూ పోవచ్చు. మరి 3 సంవత్సరాల కంటే ఎక్కువ పొడిగించాల్సిన అవసరం వచ్చిందనుకోండి, అప్పుడు కంపల్సరీ రాజ్యాంగ సవరణ అయితే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు వరకైతే ఇప్పుడు అలా జరగలేదు. నెక్స్ట్ వన్, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? 4 ఆప్షన్స్ ఇచ్చాడు. సో రైట్ ఆన్సర్ ఇక్కడ చూసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయవచ్చు, కరెక్టే. విధానసభను రద్దు చేయవచ్చు, ఇది కూడా కరెక్టే. రాష్ట్రానికి చెందిన అన్ని అధికారాలు రాష్ట్రపతికి సంక్రమిస్తే, ఇది కూడా కరెక్టే. సో రైట్ ఆన్సర్ ఈస్ 4th వన్. నెక్స్ట్ వన్,
ఇప్పటి వరకు ఏ సవరణ ద్వారా ఎక్కువ అంశాలు సవరించబడ్డాయి? 42వ సవరణన, 43వ సవరణన, 44, 45. రైట్ ఆన్సర్ ఇస్ 42వ సవరణ. సో మొత్తం 61 అంశాలు 61 అంశాలు సవరించబడ్డాయి. సో ఎక్కువ అంశాలు సవరించబడింది ఇది 42వ సవరణ ద్వారానే. నెక్స్ట్ వన్, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రభుత్వం 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలందరికీ నిర్బంధ ఉచిత విద్యను అందించారు? ఉచిత నిర్బంధ విద్య, నిర్బంధ ఉచిత విద్య. 85, 96, 86, 98. రైట్ ఆన్సర్ ఇస్ ఆర్టికల్ 86. సో మరి ఇది 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎప్పుడు చేసినది? 2002 సంవత్సరంలో చేశారు ఈ రాజ్యాంగ సవరణ ద్వారా. 6 నుంచి 14 సంవత్సరాల గల బాలబాలికలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అనేది అందించాలి. సో రైట్ ఆన్సర్ ఇస్ 3rd. నెక్స్ట్, ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా కల్పించారు? 84, 94, 85, 95 ఆర్టికల్. రైట్ ఆన్సర్ ఇస్ 85వ ఆర్టికల్. ఇది కూడా సరే 85వ సవరణ 2002 సంవత్సరంలో చేసినటువంటి ఈ చట్టం ద్వారా ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్లో కూడా రిజర్వేషన్లను కల్పించారు. నెక్స్ట్ వన్, జాతీయ న్యాయ నియామకాల కమిషన్ ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పరిచారు? 108, 115, 99, 100. రైట్ ఆన్సర్ ఇస్ 99వ రాజ్యాంగ సవరణ. సో దీన్ని ఎప్పుడు చేశారంటే 2015లో చేశారండి. సో ఈ రాజ్యాంగ సవరణ ద్వారా జాతీయ న్యాయ నియామకాల కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, ఎస్సీ ఎస్టీలకు 2030 వరకు రిజర్వేషన్లను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పొడిగించారు? యాక్చువల్ ఇక్కడ ఆప్షన్ ఉండాలి, ఇది 104 అని ఉండాలి. 104వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారండి. సో పొడిగి ఎవ్రీ 10 ఇయర్స్కి ఒకసారి పొడిగించడం జరిగింది. రైట్ ఆన్సర్ ఇస్ 3rd. నెక్స్ట్ వన్, పార్టీ ఫిరాయించిన సభ్యులు 2 సంవత్సరాల వరకు ఎలాంటి పదవులు చేపట్టరాదు అని పేర్కొన్న సవరణ ఏది? 90, 92, 91, 93. థర్డ్ వన్ అండి, 91వ రాజ్యాంగ సవరణ. సో దీన్ని 2004 సంవత్సరంలో చేశారండి. 2004లో 91వ రాజ్యాంగ సవరణ ప్రకారము పార్టీ ఫిరాయించినటువంటి సభ్యులు 2 సంవత్సరాల వరకు ఎలాంటి పదవులు చేపట్టారనేది ఇక్కడ క్వశ్చన్. సో ఇవ్వండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్ని అందచేయడం జరుగుతుంది. అలానే మీకు కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కావాలంటే ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ కంప్లీట్గా అన్ని నోటిఫికేషన్స్కి కూడా సింగిల్ ప్రిపరేషన్ ఉంటుంది, సింగిల్ సబ్స్క్రిప్షనే. అది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాన్ని యూస్ చేసి సబ్స్క్రిప్షన్ తీసుకోండి. దిస్ ఈజ్ మై రెఫరల్ కోడ్. ఇంకోటి కూడా ఉంది, ఆనంద్ వైట్ అనేది. ఈ రెండిట్లో ఏదైనా యూస్ చేసుకోవచ్చు. ఇది కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను లింక్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ లెర్నింగ్ ఫ్రెండ్స్.